మిమ్మల్ని మర్చిపోను మీ మాటలను మర్చిపోను అంటూ మామ వచ్చేసాడు తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమంలో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామీజ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కార్యక్రమాలన్నీ కూడా ఎంతవరకు వచ్చేసాయి ఈరోజు ఫ్రైడే మరి తొందర తొందరగా అందరు రెడీ అయిపోండి రెడీ అయిపోయి ఇంట్లోనే కూర్చొని హోంవర్క్ చేసుకోండి ఏంటి మామ ఏం మాట్లాడుతున్నావు రెడీ గురించి నువ్వు మాట్లాడుతున్నావా ఎన్ని రోజులైంది మామ ఐబ్రో చేసుకోక కొత్త డ్రెస్సులు కొనుక్కోక ఎన్ని రోజులైంది కొత్త డ్రెస్సులు వేసుకోక ఎన్ని రోజులైంది అలా మంచి ఒక డ్రెస్ వేసుకొని అలా కారులో అద్దాలు పెట్టుకొని అమెరికా వీధుల్లో అలా విహారం చేసి ఎన్ని రోజులైంది మామా ఇంకా రెడీ అయింది మామ కావాలంటే అక్కడ డిమార్ట్ అక్కడ షాపింగ్కి వెళ్తూ వస్తున్నాము గ్రాసరీస్ తెచ్చుకుంటున్నాం ఉంటున్నాం మామ రెడీ అవుతట్లే మామై అయితే మీ పెళ్ళికే కావాలి అనుకుంటున్నారు అందరు మావోజ్ అండ్ మామే ఈజ్ పరిస్థితి అలా తయారైపోయింది ఓకే హైదరాబాద్లో చాలా అంటే చాలా కరోనా కేసెస్ విపరీతంగా వస్తున్నాయి మీకు తెలుసా మూడు లక్షల కేసెస్ దాటిపోయాయి ఆల్రెడీ ఫర్ ద ఫస్ట్ టైం మూడు లక్షల కేసెస్ అప్పుడెప్పుడో అమెరికాలో మూడు లక్షల కేసులు వచ్చాయని ప్రపంచం అంతా నివ్వెరపోయారనమాట కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ ఇంత ఘోరంగా ప్రబలిస్తుంది ఒక మహమ్మారిలా అంటే ఎవరు నమ్మలేకపోతున్నారు సో ఏది ఏదైనా కూడా నిజం ఇది మాత్రం నిజం సో అందుకోసం అని చెప్పేసి మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేద్దాం జాగ్రత్తగా వండుకుంటూ మీ స్ట్రెస్ను కాసింత తక్కువ చేసుకుంటూ హాయిగా మరి స్ట్రెస్ తగ్గాలంటే ఏం చేయాలి అంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కార్యక్రమం వినాలి అందులో మామా షో అనే కార్యక్రమం వస్తుంది అది కూడా వింటే కాసింత స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది హాయిగా ఉంటుందన్నమాట ఎందుకంటే బోల్డ్ అంటే పాటలు వేస్తుంటాము కొత్త కొత్త పాటలు వేస్తుంటాము అలాగే మీకు మీకు నచ్చినటువంటి మీ మనసుకు నచ్చినటువంటి పాటలన్నీ కూడా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ప్లే చేస్తూ ఉంటాం కాబట్టి ఎస్పెషల్గా జానకమ్మ గారి పాటలు అంటే అందరికీ ఇష్టం ఈరోజు జానకమ్మ గారి పుట్టినరోజు కాబట్టి జానకమ్మ గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతోటి ఆమె చాలా మానసిక ప్రశాంతంగా హాయిగా ఎటువంటి వైరస్ బారిన పడకుండా ఇంకా వందేళ్లకు పైగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జానకమ్మ గారు మెనీ మార్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఎస్ నాకెందుకో టెన్త్ క్లాస్లో పెద్దగా అంటే మామూలుగా చదివేవాన్ని పర్వాలేదు మంచి స్టూడెంట్ నేను ఇంటర్మీడియట్లో మాత్రం ఏమైందో ఏంటో నాకు అసలు అర్థం కాలేదు చదవాలనిపి ఎందుకంటే అప్పటికే నేను ఒక రెండు మూడు కాలేజెస్ చేంజ్ చేశాను తర్వాత డిగ్రీ బాగానే చదువుకున్నాను తర్వాత కొంచెము అవగాహన వచ్చేసింది కాబట్టి ఎంబీఏ కూడా బాగానే చేసుకున్నాను దాని తర్వాత జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చేశాము దాని తర్వాత డిఫార్మసీ చేశాను ఏదైందో ఆగమాగం ఆగమాగం జగన్నాథ అంటే మనకు ఏ జాబ్ అవసరమో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట మొత్తాకైతే అది సో ఇన్ని రోజులు నేను ఏం చదివాను నా పుస్తకాలు ఏం చదివాయి నేనే నేర్చుకున్నానంటే నిల్లనే చెప్పాలి కానీ మనము కొన్ని జీవిత పాఠాలు నేర్పే కొన్ని జీవితంలో ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఎలా ఇన్స్పిరేషన్ పొందాలి అటువంటి ఇన్స్పిరేషన్ బుక్స్ మాత్రం నేను చాలా 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 చదివాను ఇంకా చదువుతూనే ఉన్నాను ప్రతిరోజు నా చేతిలో డెఫినెట్గా ఏదో ఒక పుస్తకం కనబడుతూ ఉంటుంది కాసింత పది నిమిషాల సమయం దొరికిన బుక్ తీస్తూ ఉంటాను ఓకే ఇన్ని బుక్ చదివినా కదా నీ కళ్ళద్దలు రాలేదంటే బుక్ తోటి నేను క్యారెట్ కూడా తింటూ ఉంటాను ఏంట మార్నింగ్ మార్నింగ్ ఏదో బుక్స్ గురించి మాట్లాడుతున్నావు బుక్స్ గురించి ఇప్పుడు అంత అవసరమా ఉచితంగానే మాట్లాడుతున్నావా ఆర్ యు ఆల్ రైట్ మిస్టర్ మామా మహేష్ అంటే ఎస్ అఫ్ కోర్స్ ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం సో మరి మీరు ఎలాంటి బుక్స్ చదివారు డెఫినెట్గా రామాయణం మహాభారతం భగవద్గీత బైబిల్ ఖురాన్ ఇవన్నీ కూడా చదివేసి ఉంటారు ఇవి కాకుండా అంటే మీ మీ చదువుతో సంబంధం లేకుండా మీరు చాలా డిఫరెంట్ బుక్స్ చదివే ఉంటారు నేను ఒక మాట అడిగితా మిమ్మల్ని మీరు బాగా ఎక్కువగా చదివినటువంటి బుక్ ఏంటి అనగానే టక్నే చెప్తారు స్వాతి మావా స్వాతి బుక్ నేను కూడా చదివేవాడిని అది రాగానే నా అని ఎక్కడ పోయా తెలుసా స్వాతి బుక్ రావడం తోటి నా కళ్ళన్నీ ఒక పేజీ మీద ఉంటుండే ఏం పేజు కాదు 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 అది కాదు లాస్ట్ పేజీలో ఉంటుందన్నమాట లాస్ట్ పేజీలో కొన్ని జోక్స్ ఇస్తారు వాళ్ళు కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ ఇస్తారనమాట ఆ ఫన్నీ క్వశ్చన్స్ కోసమైనా కూడా నేను అప్పుడెప్పుడో టెన్త్ క్లాస్లో అట్లా చదువుకునేవాడిని ఇంటర్మీడియట్లో బ మన బస్ స్టాండ్కి వెళ్ళేవాడిని బ్రదర్ ఆ స్వాతి బుక్ ఇవ్వండి అనేది అనగానే అతను స్వాతి బుక్ ఇచ్చేది ఇవ్వగానే లాస్ట్ పేజ్కి వెళ్ళేసి టక్ 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 చదువుకొని మెల్లగా బయటపడేది సో అట్లా ఆ విధంగా కొన్ని బుక్స్ చదువుకున్నా అనమాట ఓకే ఇవి కాకుండా ఇంకా చాలా చాలా ఆంధ్ర భూమియా ఆంధ్ర భూమి అనుకుంటా ఒకటి ఒక బుక్ వచ్చేది అందులో కోయిలా కూయిలా అని చెప్పేసి ఒక వీక్లీ వచ్చేది వచ్చేదన్నమాట అది నేను బాగా చదివేవాడిని అందులో అరవయో పేజీయా నలభైవ పేజీ ఉంటుంది అందులో కోయిలా కోయిలా అని చెప్పేసి వస్తుంది సో అప్పుడు అందరు కూడా కవితలు రాసేవాళ్ళు నేను కూడా అరే మనం కూడా రాద్దాము కవితలు మనకు కూడా బాగానే ఉంటుంది కదా కవిత వేసాము అని చెప్పేసి అనుకునేవాడిని ఒక పెన్ను పేపర్ పట్టుకొని ఒక కవిత రాశాను రాసి ఊళ్ళో పది మందికి చూపించాను ఇప్పుడు అంటర్మీడియట్ మేబీ ఇంటర్మీడియట్లో కావచ్చు సో అబ్బా బా బాబా ఏం రాశారు మహేష్ గారు మీరు ఏం రాశారండి ఇంత చిన్న పిల్లడు ఇంత పెద్ద పెద్ద వర్డ్స్ ఎలా మాట్లాడుతున్నారు మీరు ఏంటి ఎంత చక్కగా రాశారండి ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం మహేష్ గారు మీరు ఆ కవిత రాశారు లేదండి నేనే రాశాను అని చెప్పేసి ఆ కవితను ఒక ఎన్వలప్ కవర్ తీసుకొని ఆ ఎన్వెలప్ కవర్లో పైన మంచిగా కవిత హెడ్డింగ్ పెట్టేసి కింద నా పేరు రాసి ఊరు పేరు రాసి ఇంకా అవసరం అనుకుంటే మా అమ్మ మా నాన్న పేరు కూడా రాసేది తెలుసా వాళ్ళకి కూడా పేరు రావాలని ఇక పంపించాను పంపించిన రెండో రోజు మూడు రోజులుగా స్టార్ట్ అయిపోయింది ఖచ్చితంగా ఈ వీక్లో రావాల్సిందే ఈ వీక్లో రావాల్సిందే అని చెప్పేసి ఇమ్మీడియట్గా బస్ స్టాండ్కి వెళ్ళేసి ఆంధ్రభూమి బుక్ ఇక ఇక నా కళ్ళన్నీ ఇట్లా మహేష్ అని చెప్పేసి మా ఊరి పేరు చాలా గర్వంగా పడుతుంది ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ చూపించుకోవాలని చెప్పేసి మెల్లగా బుక్ ఓపెన్ చేస్తే ఎవరెవరియో కవితలు వచ్చినాయిగా మాత్రం అంటే నేను పంపించడమే కాస్త లేట్ అయిపోయినట్టుంది ప్రింటింగ్ కూడా లేట్ అయ్యిద్ది కదా అని చెప్పేసి మళ్ళీ ఓ వీక్ ట్రై చేశాను అనమాట మళ్ళీ వీక్ స్టార్ట్ చేసిన తర్వాత ఈసారి ఖచ్చితంగా పడాల్సిందే అని చెప్పేసి మళ్ళీ ట్రై చేశాను అట్లా ఒక ఆరు నెలలు ట్రై చేశాను ఆరు నెలల తర్వాత ట్రై చేసింది దానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టాలన్నమాట ఈ కవిత ఎవరి దగ్గర నుండి కాపీ కొట్టింది కాదు నా మనసులో ఉన్నటువంటి భావాలకు అక్షర రూపాన్నిచ్చి ఇచ్చి నా గుండెలో ఉన్నటువంటి మధురమైన స్పందనలకు అక్షర రూపాన్నిచ్చి ఇచ్చి నీది నేను రాసినటువంటి కవిత అని చెప్పేసి వాళ్ళకు ఒక హామీలాగా ఒకటి రాసియాలట అది రెండు సంవత్సరాల తర్వాత తెలిసింది నాకు అప్పుడు అనిపించేసింది ఒట్టి పున్నానగొన్నా కదరా రెండు సంవత్సరాలు ఒట్టిగా కొనేసి సో ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ కవిత మాత్రం అందులో అచ్చు కాలేదు ఇక అప్పటికే కవితలన్నీ కూడా రాయడం ఆపేశాను మనం సో అటువంటి చిన్న చిన్న బుక్స్ కానీ చందమామ కథల బుక్ బుక్ కూడా నేను చాలా అంటే చాలా బాగా చదివేవాడిని డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి అందులో ఎంత బాగుంటుందండి చందమామ బుక్ కదా ఇంకా ఇలా మనం తెలుసుకుంటే ఇంకా బోల్డ్ అన్ని బుక్స్ గురించి ఉన్నాయి మరి చిన్నప్పుడు మీరు బాగా ఎక్కువ చదువుకున్నటువంటి బుక్స్ గురించి ఏంటి ఏ బుక్ ఎక్కువగా చదివారు ఏ బుక్ మీకు బాగా ఆనందాన్ని ఇచ్చేది ఒక చిరిగిన షర్ట్ చినిగిన చొక్క అయినా కూడా తొడుక్కో కానీ ఒక బుక్ మాత్రం కొనుక్కో అని చెప్పేసి అంటూ ఉంటారు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు బుక్స్ రాశారు చదివేవాళ్ళు ఉంటారనమాట కూడా కొన్ని కొన్ని బుక్స్ అయితే అలా ఖచ్చితంగా చేతిలో ఉండాల్సి ఉంటుందేమో అని చెప్పేసి నేను ఎప్పుడు ఒక రెండు మూడు బుక్స్ దగ్గర పెట్టుకుంటూ ఉన్నా కొంచెం ట్రావెలింగ్లో టైం దొరికితే చదువుతూ ఉంటాను మరి మీరు కూడా ఏమైనా బుక్స్ చదువుతారా ఎప్పుడైనా టైం దొరికినప్పుడు చదివారా ఏ బుక్ చదివారు సరదాగా నాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి

ఇప్పుడిప్పుడే ఫేస్బుక్ కొందరు కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతూ ఉన్నారు పాత వాళ్ళు అవుతున్నారు ఈ మధ్య ఫేస్బుక్స్ అన్నీ కూడా హ్యాక్స్ అవుతున్నాయండి బాగా రోజుకు నేను ఒక ఇద్దరు ముగ్గురు నన్ను కూడా చూస్తూ ఉంటాను ఏమండి నా ఫేస్బుక్ హ్యాక్ అయిపోయిందండి నా పేరుతోటి రిపోర్ట్ కొట్టండి అండి ప్లీజ్ అండి వాడెవడో నా ఫేస్బుక్ హ్యాక్ చేసి అందరినీ డబ్బులు అడుగుతున్నాడటండి మీరు మాత్రం ఇవ్వొద్దండి దయచేసి డబ్బులు అని చెప్పేసి అందరు కూడా పాపం పెడుతూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా పెట్టారు ఈ మధ్యాహ్న ఫేస్బుక్ హ్యాక్ అయిపోయింది అది అని చెప్పేసి ఓకే సో మీకు బాగా నచ్చినటువంటి బుక్ వచ్చేసి ఫేస్బుక్ అంతేనా ఇప్పుడు మామ ఒకప్పుడు అయితే మన బుక్సే మనకి మా అంటే మన బుక్స్ అంటే ఏంటి నువ్వు నేను ఇంకా ఒకే బుక్స్ చదవలే కదా నన్ను ఎందుకు కలపడం మీరు క్లాస్ బుక్స్ అందరికీ టెన్త్ వరకు ఒకటే కదా మామ మరి అందరి ఒకటే కదా బుక్స్

అవునా యా చాలా మందికి ఉంటుంది కానీ చదవలేరు ఎందుకంటే ఇప్పుడు అక్షరాలు ఏం కనబడతలేవు ఎవరికి నాలాగా అద్దాలు నే అనే ఒక ఎవరైనా అద్దాలు పెట్టుకుంటే ఏంటండి అసలు అద్దాలు పెట్టుకుంటున్నారు వీళ్ళు ఏంటి అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట ఈ మధ్య నాకు కూడా ఐప్యాడ్లో అక్షరాలు సరిగా కనబడతలేవు అదేంటో దగ్గర పెట్టుకుంటే బాగా కనబడుతున్నాయి ఆ దూరం పెట్టుకుంటే బాగా కనబడుతున్నాయి మరి దగ్గర పెట్టుకుంటే అసలు అక్షరాలే కనబడతలేవు అందరికి ఇలా నాకు కూడా నాకైతే ఏం ప్రాబ్లం లేదు మా చిన్న చిన్నవి కూడా కనిపిస్తాయి ఇప్పుడు అదే ఐప్యాడ్ తీసుకొని మీ ముక్కు దగ్గర పెట్టి చూసారనుకోండి అక్షరాలు కనబడతాయా మీకు మరి అదే నేను అన్నది నేను అన్నది అదే ముక్కు దగ్గర ఎందుకు పెట్టుకుంటామో ఐప్యాడ్ అయితే ఏదైనా ప్రేమ కావ్యమో అదేదో చదువుకునేటప్పుడు మరి దగ్గర పెట్టుకొని చదువుతాం కదా కొంచెం కళ్ళకు కనిపించేంత దగ్గరగా పెట్టుకుంటాం కనిపిపోతే దగ్గర పెట్టుకుంటాం కనిపిస్తుంటే కొంచెం దూరంగానే పెట్టుకుంటాం కదా వండర్ఫుల్ అండి బాగా చెప్పారు మరి ఈ రోజు జానకమ్మ గారు పుట్టినరోజు కాబట్టి జానకమ్మ అనగానే మీకు ఏం గుర్తొస్తది ఏ పాట గుర్తొస్తే చెప్పాలి మీరు నాకు నాకు గోవులు నల్లన గోపయ్య తెల్లన ఆహా గోవుల్లో ఆ పాట కావాలి ఏంటది కరెక్ట్ చెప్పండి కరెక్ట్ గోవులు నల్లనా గోపయ్య తెల్లనా అదే కదా అయ్యనా అసగం మావా కానీ మా ఆయన ఎదురుకున్నారు మా ఆయనకి మౌనమేలా నమ్మది కాదు మే అన్నది మీరు కరెక్ట్ గా చెప్పండి గోవులు నల్లనా గోపయ్య తెల్లనా ఆహా గోవుల్లో తెల్లనా గోపయ్య నల్లన మామా కరెక్ట్ కరెక్ట్ గా మీరు కన్ఫ్యూజ్ కావద్దు మీరు కన్ఫ్యూజ్ కాకుండా చెప్పండి గోవుల్లో నల్లనా మామా గోవులు నల్లనా గోపయ్య తెల్లనా అనేది కరెక్ట్ ఏం కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎక్కడైనా గోవులు నల్లగా ఉంటాయండి అండి గోపయ్య ఎప్పుడన్నా తెల్లగా ఉంటాడా అవును తెల్లన గోపయ్య నల్లన అని ఉంటాది అవును మరి మీరు అడి చేసి ఇడ్ చేస్తే ఎంత కష్టం చెప్పాలి మామా ఎందుకు ఇప్పటికీ రోజుల్లో టెన్షన్ అనేది ఏం లేదు హాయి గా మనం మాట్లాడేసుకుందాం మీరు అన్నటువంటి పాట ఎందులో ఉండేది మౌనమేళనోయి మరపరి అని రేమా ఓకే మౌ మౌనమేళనోయి ఆ పాట మీకు కావాలకి గారికి పుట్టినరోజ జానకి గారికి చెప్పండి జానకి గారు మీకు పుట్టినరోజు సభాకాంక్ష అండి వండర్ అందరూ తరపున వండర్ఫుల్ విషస్ ఫ్రమ్ సుఘనశ్రీ గారి తరపు నుండి జానకమ్మ గారికి మరొకసారి బర్త్డే జింగిల్ ప్లే చేద్దాం హ్యాపీ బర్త్డే ఓకే పూర్ కనెక్షన్ అని వస్తుంది ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోండి సుఘనశ్రీ గారు వినబడుతుందన్నమాట మీకు లేదు మామూ బాగుంది ఓకే సో మీరు అడిగినటువంటి పాట మాక్సిమం మీరు అడిగినటువంటి పాట నేను ప్లే చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుగుణశి గారు థ్యాంక్ యూ సో మచ్ మామజ్ అండ్ మోమేజ్ మరి జానకమ్మ గారు అనగానే మీకు బాగా గుర్తొచ్చేది ఏంటి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ అలాగే ఈ ప్రపంచంలో ఏ బుక్ అయినా చదవచ్చు కానీ ఒకే ఒక్క బుక్ మనం చదవలేమండి అది ఎవ్వరి వల్ల కాదు ఈ ప్రపంచంలో ఇంతకీ ఏం బుక్ అయి ఉంటుంది ఈ ప్రపంచంలో ఎవరు చదవలేనటువంటి బుక్ ఏమై ఉంటుంది సో ఆ బుక్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఆడవాళ్ళందరికీ చాలా అంటే చాలా ఇష్టమైనటువంటి బుక్ ఒకటి ఉందట ప్రతి ఆడవాళ్లకు ఆ బుక్ పేరు చెప్పగానే ఎగిరి గంతేస్తారట ఇంతకీ ఆడవాళ్లకు బాగా నచ్చినటువంటి ఆ బుక్ ఏంటి ఈ ప్రపంచంలో ఎవరూ చదవలేనటువంటి ఆ బుక్ ఏంటి ఈ రెండు బుక్కులు నాకు చెప్పే ప్రయత్నం చేయండి అండ్ ఎంతో అద్భుతమైనటువంటి మృదు మధురమైనటువంటి ఆమె గొంతు ఆమె గొంతులో ఎన్ని రాగాలు పలికించగలదు ఎన్ని అల్లర్లు చేయగలదు ఆ గొంతుతోటి ఆ గొంతు ఒకసారి విందామా జానకమ్మ గారు ఏమండి ఈ గోవులు నల్లగా గోపయ్య తెల్లగానా లేకంటే గోపయ్య తెల్లగా గోవులు నల్లగన చెప్పండి కరెక్ట్గా ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు అేడియోలో తెల్లారుందోయ్ మామ అనే కార్యక్రమంలో వింటున్నారు జానకమ్మ అనే పేరు చెప్పగానే ముందుగా మీ మనసులో ఏమీ మెదులుతుంది సో బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నారు ఈరోజు తెల్లారందోయ్ మామలో మీ ఆర్జే మామతో అంతా మాట్లాడడానికి చిమ్మప్పుడు శ్రీరామ్మూర్తి గారు శ్రీను గారు అలాగే కొత్త ఆత్మీయులు సిద్ధంగా ఉన్నారు కొత్త ఆత్మీయులతోటి గురుగారు మీరు మాట్లాడతారా శ్రీని మాట్లాడతారా కొత్త ఆత్మీయులతో ముందుగా మాట్లాడిద్దామా హలో ఫస్ట్ కొత్త వాళ్ళతో మాట్లాడిద్దామా స్వాగతం నమస్తే అండి ఏం పేరు మీ పేరు హలో వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ శాలాజీ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు ఓకే మరి నేను చాలా బాగున్నాను శాలజీ గారు మీరు ఎలా ఉన్నారు మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు శైల్జ గారు వండర్ఫుల్ అండి చాలా బాగుంది ఎలా ఉన్నారు శైల్జ గారు గ్రేట్ అండి ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మీరు ఇదేనా ఇదే ఎన్నిసార్లు అడుగుతారు నేను ఇట్లా మీరు నేను బాగున్నాను ఓకే శైల్జ గారు ఎవరి దగ్గర వాళ్ళు చూసుకుంటున్నారు ఏం చేస్తావు అమ్మ గురువు గారు ఓకే శల్ దగ్గర ఎక్కడుంటారు మీరుయా మేముండదు మల్కాజ్గిరియా అండి ఆ మల్కాజ్గిరిలో మోర్ సూపర్ మార్కెట్ ఉంది కదా నేను అక్కడ పక్కన ఒక అపార్ట్మెంట్ ఉంటుంది చిమ్ శ్రీరామూర్తి గారు ఆయన ఇందు గలడందు లేదనే సందేహం వలదు ఎందెందు వెతికినా గలడు మా గురువు గారు ఓకే సో శాల్జీ గారు మీకు సింగర్ జానకి గారు అనగానే మీకు బాగా గుర్తొచ్చే పాట ఏంటి ఏమండి 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 ఆ పాట ఒకటే మీకు బాగా వచ్చాయండి ఓకే నో ప్రాబ్లం అండి మీకు బాగా బాగా నచ్చినటువంటి బుక్ ఒకటి పెట్టి చెప్పండి ఈరోజు ప్రపంచ బుక్ దినోత్సవము చందమామ కథలు ఓకే బాగుందండి గురుగారితో గారితో మాట్లాడదాం మనం గురుగారు నమస్కారం ఎంత మంచి రోజు ఈ రోజు అటు పాటలు ఇటు పుస్తకాలకు సంబంధించింది ఆ మీరు రెండిట్లలో ఆరితేరినటువంటి వాళ్ళు సో ముందుగా మీకు ప్రపంచ పుస్తక దినోత్సవం గురుగారు శుభాకాంక్షలు శుభాకాంక్షలు నేను నేను కూడా స్వాతి కొనేవాడిని ఆ స్వాతి కొనే నేను ముప్పై పేజీ ముందు చూసేవాడిని తర్వాత లాస్ట్ పేజీ చూసేవాడిని ఎంత ఏమంటారు మీరు నేను కూడా స్వాతి కొనేవాడ్ని మీలాగరే ఆ ఆ స్వాతినే ముప్పై ఎనిమిదో పేజీ ముందు చూసేవాడిని లాస్ట్ పేజీ తర్వాత చూసేవాడ్ని ఆ అవును గురుగారు స్వాతిలో ముప్పై ఎనిమిదో పేజీలో ఒక సీరియల్ ఏదో వస్తుంది గురుగారు గారు వద్దు వద్దు అదే ఒక సీరియల్ వస్తది ఏంటంటే సరే 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 నో ప్రాబ్లం ఆ సీరియల్స్ అంగతి మనకి ఎందుకు లే కానీ అయ్యా మరి మీకు ఇష్టమైన పుస్తకం ఏంటి మీకు బాగా నచ్చినట్టు ఏ పుస్తకం మిమ్మల్ని ప్రభావితం చేసింది ఒక పుస్తకం నాకు రోజు పుస్తకాలు కనబడుతూనే ఉంటాయి ఒక పుస్తకం పొద్దున్నే లేవగానే ఇవాళ పుస్తక ప్రపంచ పుస్తకం దినోత్సవం కదా పుస్తకం ఒక పాట పాడి వినిపించింది అది వినిపిస్తారండి ఒక రెండు నిమిషాలు మీకు పుస్తకమే వాడిందా పుస్తకమే పాడింది ఆహా క్యా బాత్ క్యా బాత్ ఆ పుస్తకం పాడిన పాట మీకు వినిపిస్తాను okkadan ninna nainaa konara okkadan ninna nainaa konara ee rodayina nannu chadu konara okka saari ayina nanu taakara కన్న బిడ్డవలే నన్ను సాకరా గ్రంథాలయము నన్ను నిలువరా నలువరాణినే మనసున తలువరా ఒక్కరాన్ని నన్న కొనరా నలువరాణినే మనసు తలువరా విద్యులైన వారిని ఎప్పుడు కలువరా వికసించును జ్ఞానమనే కలువరా విద్యులైన వారిని పుడు కలువరా వికసించును జ్ఞానమని కలువరా మధురమైన మాట పలుకు పెదవిరా పాదాల చెంత చేరు పదవిరా రోజు కొంచెం కొంచెం చదువరా దొరుకుతుంది అందులోనే మధురా ఒక్కదాన్ని నిన్నైనా పునరా అర్ధమైతే అదే కల్పతరురా అర్ధానికి ఉండబోదు కరురా అర్ధమైతే అదే కల్పతరురా అర్ధానికి ఉండబోదు కరువురా శ్రీకరమగు అక్షరమును చూడరా నీ కరమునకే వెలుగుదారరా స్వర కిరణాలే కవితల వాడరా స్వర చరణాలే పాటల నీడరా నా అక్షర సంపద నీ సుమ్మురా సలక్షణముగ నన్ను కుమ్మురా నా అక్షర సంపద నీ సుమ్మురా సలక్షణముగ నన్ను వాడుకుమురా ఒక్కదాన్ని నన్నైనా కొనరా ఏ నన్ను చదువుకు గురువుగారు ఈ అక్షర రసం గురించి ఎంత బాగా చెప్పారండి చాలా అంటే చాలా బాగా పుస్తకం గురించి చాలా మంచి పాట పాడి వినిపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ చిమ్మపూడి శ్రీమూర్తి గారు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు యా అలాగే శాల్జ గారు సార్ చెప్పండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడకి నా నమస్తే సార్ పాడిన వాళ్ళు చాలా అద్భుతంగా పాడారండి వాళ్ళకి నా పాదాభివందనాలు అండి వండర్ఫుల్ అండి సో ఇప్పుడు మీకు పుస్తకం ఏంటంటే చందమామ కథలు అది ఇది అని చెప్పేసి అన్నారు కదా మీరు అవును సార్ అవునవును ఓకే ఇప్పుడు ఏం చదువుతున్నారు అంటే లేడీస్ కి ఇష్టమైనటువంటి బుక్ ఒకటి ఉందంట తెలుసా మీకు ఏంటో అది తెలియదు సార్ ఓకే స్వాతి బుక్ అంటే మీకు కూడా ఇష్టం ఎనివే నో ప్రాబ్లం సో లేడీస్కి చాలా చాలా ఇష్టమైనటువంటి బుక్ ఒకటి ఉంది నాకు ఆ బుక్ మీరు కనుక్కొని మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం కాల్ చేశారు శల్జ గారు బాయ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే మేడం మామజన్ మరి జానకమ్మ గారి మరో అద్భుతమైనటువంటి పాట మనం విందామా డెఫినెట్గా వినాలి కదా ఎంత బాగా పాడారు జానకమ్మ గారు ఈ పాట ఇంకా మనం ఎన్నిసార్లు విన్నా ఆ పాట వినాలి 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 అనిపిస్తుంది ఇప్పుడు నేను ఒక పాట ప్లే చేస్తాను ఈ పాట కనుక మీరు గెస్ట్ చేశారనుకో ఏ ఇక మీకు తిరుగులేదండి ఆ పాటలో జానకమ్మ గారి గొంతు ఎంత ఆర్ద్రతగా ఉంటుందో ఎవరైనా గెస్ట్ చేయగలరా అండి ఆ పాట పోనీ మీ మనసులో అనుకోండి మా ఇప్పుడు ఏం పాట ప్లే చేస్తున్నాడు ఒకవేళ నా మనసులో ఉన్నటువంటి పా నా పాట నేను ప్లే చేయగానే మీరు గెస్ట్ చేశారనుకోండి డెఫినెట్గా మీకు పెళ్ళి అయిపోదండి పక్క మరి పెళ్ళి అయిపోయిన వాళ్ళ సంగతి ఏంట్రా అనుకుంటున్నాను కదా ఎస్ నా మనసులో ఉన్నటువంటి పాటనే నాకు తెలుసు నా మనసు మీకు తెలుసు ఎస్ ప్రభాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో సో పూర్ణ గారు గుడ్ మార్నింగ్ మహేష్ గారు అని చెప్పేసి మెసేజ్ పెట్టారు గుడ్ మార్నింగ్ అండి సో లేడీస్కి బాగా ఇష్టమైనటువంటి బుక్ వచ్చేసి చెక్ బుక్ అండి మహేష్ గారు చెక్ బుక్ కదా సో లేడీస్ ఫేవరెట్ బుక్ వచ్చేసి ఫేస్బుక్ అని చెప్పేసి అంటున్నారు అలాగే అనంత నా గహాయి మామ ఎలా ఉన్నారు అనంత బాగున్నాను ఎన్ని రోజులైంది మనం మాట్లాడుకోక కదా చాలా రోజులైనట్టు అనిపిస్తుంది నాకు అవునండి ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం అయితే ఒకే ఒక్క అక్షర దోషం వల్ల రెండు రోజుల్లో రెండు రోజుల్లో వన్ ఆల్మోస్ట్ కొన్ని మిలియన్ల బుక్స్ అమ్ముడు బోయేటండి అనంతనగ్ గారు ఆ బుక్ ఎటు హలో హలో యా నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు అనారాయి రేడియో సార్ ఎవరు మాట్లాడుతున్నారు నమస్తే మామ నా పేరు చల్లా శ్రీనివాసరావు రావు చల్లా శ్రీనివాసరావు రావు చల్లగా ఉండాలి సార్ మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు థ్యాంక్ సార్ కోదాడ కోదాడ ఎస్ సాయ్ ఓకే చల్లా శ్రీనివాసరావు గారు చాలా రోజులు అయింది కదా మనం మాట్లాడి

రెండు రోజుల్లో మిలియన్ బుక్స్ అమ్ముడైపోయాయట ఆ బుక్ పేరుంటో ఏమైనా తెలుసా అనంతరాగ్ గారు నేను చెప్తాను సార్ ఒకే ఒక అక్షర దోషం వల్ల రెండు రోజుల్లో మిలియన్ బుక్స్ అమ్ముడు పోయేటటువంటి ఆ బుక్ ఏంటంటే ఒక ఐడియా మీ వైఫ్ ను మార్చగలదు అని పడింది యాక్చువల్ గా బుక్ ఆయన 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 ఏం రాద్దాం అనుకున్నాడు ఆ బుక్ ఏంటంటే ఒక ఐడియా మీ లైఫ్ ను మార్చగలదు అని రాయబోండట ఆయన ఆ వాడు లై అని చెప్పేసి ఇక్కడ ఫైవ్ పెట్టాడండి వై పెట్టాడు ఆ ఒక్క ఐడియా ఏంది ఆ ఒక్క ఐడియా ఏంది నా భార్యని నేను మార్చుకోవచ్చు ఏంటి అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా కొన్నారట కొన్న తర్వాత అప్పుడు తెలిసిందట అరే లైఫ్ రా అది వైఫ్ కాదు అటువంటి బుక్స్ అది సో అలాగే మీద ఒక బ్యూటిఫుల్ అమ్మాయి అండి మండే టెండలో నలభై నలభై మూడు డిగ్రీల సెల్సియస్ ఒక బ్యూటిఫుల్ అమ్మాయి మండే ఎండలో నిలబడింది అరే ఇట్లా గిచ్చితే పాలుచ్చేలా ఉందే అమ్మాయి ఇంత ఎండలో మీరు నిలబడి బుక్స్ అమ్ముతున్నారమ్మా నాకు నిజంగా చాలా అంటే చాలా గర్వంగా ఉందమ్మా నేను బాధ ఇస్తుంది నిన్ను చూస్తుంటే అని చెప్పేసి నేను బండి అటు పోయటం వల్ల మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి తిప్పుకొని వచ్చేసి ఇంత ఎండలో మీరు ఎందుకు అమ్ముతున్నారు బుక్స్ అని చెప్పేసి అడిగాను అనమాట లేదండి నాకు బుక్స్ రాయడం అంటే చాలా అండి ఎప్పటి నుండో నేను బుక్స్ రాస్తూ ఉన్నాను అయితే మరి లాక్డౌన్ కదండి ఈ టైంలో ఎవరు కూడా ఆన్లైన్లో కొనట్లేదు డైరెక్ట్ రోడ్డు మీద అమ్ముదామనే బుక్స్ ఏం చూస్తున్నాను కానీ రోడ్డు మీద నాకు ఎవరు స్థలం ఇస్తారండి ఇంత అందమైన అమ్మాయికి అంటే ఏమండి మీరు అలా మాట్లాడొద్దు మీరు దయచేసి మీరు ఏడు ఒకండి ఫస్ట్ మీరు మీరు కన్నీళ్ళు దూర్చుకోండి అని చెప్పేసి అన్నాను అన్న తర్వాత ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అని అడిగాను ప్రాబ్లం ఏం లేదండి మీరు ఈ బుక్ తీసుకోండి అంటే నాకు ఫ్రీగా వద్దండి నేను డబ్బులు అని చెప్పేసి నేను చెప్పాను సరే అని చెప్పేసి సరే తీసుకోండి బుక్ తీసుకోండి అని చెప్పేసి ఒక ఐదు వందల పేజీల బుక్ ఇచ్చింది సార్ ఎంత అమ్మా ఇది మీ బుక్ ప్రైజ్ ఎంత అని అడిగిన అంటే ఎంత అండి సార్ కేవలం పదహారు వందల రూపాయలే సార్ చాలా తక్కువ అని చెప్పేసి అన్నది అనమాట అయ్యో పాపం అమ్మాయి పదహారు వందల రూపాయలే అంటుంది కదా అని చెప్పేసి ఆ పదహారు వందల రూపాయలు బుక్ తీసుకొని వెళుతుంటే ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నది ఏంటమ్మా అన్న సార్ మీరు బుక్ మొత్తం అయిపోయిన తర్వాత దయచేసి ఆ లాస్ట్ పేజీ మాత్రం చదువద్దు సార్ మీరు తట్టుకోలేరు అని ఏడుస్తుంది అరే పర్లేదు మీరు ఏం టెన్షన్ పడకు ఎందుకు నేను తట్టుకోను అట్లా నేనేం చూడనులే లాస్ట్ పేజు మీరు మీరు కళ్ళు అట్లా ఏడిస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పేసి చెప్పాను అనమాట చెప్పి ఇంటికి వెళ్ళి చూసినా ఈ పిల్ల లాస్ట్ పేజీ చదువుతాను తట్టుకోలేదు తట్టుకోలేవు తట్టుకోలేవు అన్నది ముందు మనం ఏదైతే ఉద్దంటామో అదే వేస్తాము ఇంటికెళ్ళి తీరా లాస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే ఆ బుక్ వాల్యూ వచ్చేసి ఆరు వందల రూపాయలే ఉంది సార్ దీని తల్లి అని చెప్పేసి నేను మళ్ళీ బండి వేసుకొని వచ్చింది సార్ జంపా అమ్మాయి

వర్క్ షాప్ కి కి మ్యారేజ్ సంబంధం ఉంటుంది ఒక ఓకే మీరు చెప్పండి అనంతరా గారు మీరు చెప్పండి నేను చెప్పగలను నాకంటే మీరు బాగా చెప్పగలరు వర్క్ వర్క్ షాప్ అంటే ఇంత మీనింగ్ ఉందండి అనంత్ గారు ఇందులో అంతే అంటవా షాపింగ్ మాల్ అంటే ఏందో తెలుసా మీకు చెప్పండి భర్త మాల్ చేస్తుంటే షాపింగ్ చేస్తారు చల్లగారు మీరు చెప్పండి సార్ నేను ఒక ఈరోజు ఒక్కొక్క పల్లవి ఒకటి పాడండి సార్ ఓన్లీ ఒక పల్లవి నాకు సమయం లేదు కావాలంటే మీరు ఒక పని చేయండి సార్ ఇప్పుడు నెక్స్ట్ పద్మజ గారి షో వస్తుంది ఇక ఫుల్ పాటలు అంటే పాటలే ఆమె షోలో మీకు జానకమ్మ గారి పాటలు మొత్తం కూడా పాడేసేయండి మీను ఆ మేడంకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా మీ కాలు చక్కగా మాట్లాడేసేయండి సరేనా చల్లగారు రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మైడియర్ ఇన్ ఎన్ హే అనంత రేపు మాట్లాడుకుందాం మళ్ళీ ఓకేనా బాబాయ్ మామ టేక్ కేర్ సో ఆడవాళ్లకు చాలా చాలా ఇష్టమైనటువంటి బుక్ వచ్చేసి చెక్ బుక్ చెక్ బుక్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఇక రేపటి అంటే మళ్ళీ మనం మండే రోజు కలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్లెస్ చేయండి ఎందుకంటే చాలా భయంతో కరోనా ఇంజెక్షన్ ఇప్పించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను ఈ సండే మాకేం కావద్దని చెప్పేసి కాస్త మొక్కరా ఒకసారి ప్లీజ్ Stay tuned to Telugu NRI Radio.